ఎంపీపై ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేదు డర్టీ వీడియోపై గవర్నర్ హరిచందన్ ఆరా పరిశీలన జరిపి తప్పక న్యాయం చేస్తా మహిళా జేఏసీ ప్రతినిధులకు హామీ కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్ష చేయించండి హోంమంత్రి అమిత్ షాకు హైకోర్టు న్యాయవాది లేఖ అనంత ఎస్పీపై విచారణ జరపాలని డీజీపీకి విజ్ఞప్తి మరి ఇది మెల్లమెల్లగా 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 ఈ వార్త పైనుంచి అలా 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 జరిగి ఇక్కడికి వచ్చింది ఇక రేపటి రోజు రేపు వార్తలో ఇది అసలు కనపడదు ప్రధాన వార్త కాస్త మధ్యలోకి వచ్చింది మధ్యలోంచి చివరికి వచ్చింది చివరి నుంచి ఇంకా మాయమైపోతుంది ఇది ఉడుకుతోంది 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 మెల్లమెల్లగా ఉడికి 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 చల్లారన్న పోవాలా మాడిపోవాలి లేదంటే ఇంకిపోవాలి ఈ వార్త మరి ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ వెళ్ళి గవర్నర్ని కలిసినందుకు ఆయన భరోసా ఇచ్చి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు దీనిపై ఆరా తీస్తున్నారట మరి ఆరాతో సరిపోతుందా తీరా విషయాలు బయటకు వస్తాయా అంటే అనుమానమే ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మనం రెండు మూడు రోజులుగా చెప్తున్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని అంటే బాధితులు ముందుగా ఫిర్యాదు చేయాలి మరి చట్టంలో ఉన్న లొసుగులు మనందరికీ తెలుసు దాన్ని వాడేస్తున్నారు కాబట్టి గవర్నర్ మాట్లాడినా రాష్ట్రపతి మాట్లాడినా కూడా సమస్య అయితే తేలే పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటాయి